SBI బ్యాంకులో అకౌంట్ ఉండి ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నట్లయితే SBI బ్యాంక్ యొక్క మొబైల్ యాప్ యోనోలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. ఈ యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ యాప్ లోగో ఉంటుంది. దానిపై మనం ట్యాప్ చేసినట్లయితే ఒక 5 సెకండ్ల తర్వాత ఆ యాప్ ఓపెన్ అవడాన్ని మనం చూడవచ్చు. ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మొదటగా మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. మొదటిది వచ్చేసి న్యూ టు SBI, రెండోది ఎగ్జిస్టింగ్ కస్టమర్, మూడోది ఐ హావ్ యాక్టివేషన్ కోడ్. మనం ఎగ్జిస్టింగ్ కస్టమర్ కాబట్టి ఎగ్జిస్టింగ్ కస్టమర్ పై ట్యాప్ చేయాలి. ఆ తర్వాత వచ్చే స్క్రీన్ లో మరో మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మొదటిది అయినటువంటిది లాగిన్ యూజింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడి, రెండోది రిజిస్టర్ విత్ మై ఏటీఎం కార్డ్, మూడోది రిజిస్టర్ విత్ అకౌంట్ డీటెయిల్స్ అని ఉంటుంది. మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడి పాస్వర్డ్ ఉంది కాబట్టి మొదటి ఆప్షన్ అయినటువంటి లాగిన్ యూజింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడి పై ట్యాప్ చేస్తున్నాను. ఆ తర్వాత వచ్చే స్క్రీన్లో రిజిస్ట్రేషన్ ఫర్ ఎగ్జిస్టింగ్ SBI కస్టమర్స్, డూ యూ హ్యావ్ SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడి, ఎస్ ఆర్ నో అంటుంది. మనకు ఐడి పాస్వర్డ్ ఉంది కాబట్టి ఎస్ పై ట్యాప్ చేశాను. ఆ తర్వాత వచ్చే స్క్రీన్లో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అంటే మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తున్నప్పుడు ఉపయోగించే ఐడి పాస్వర్డ్ మాత్రమే ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ కు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వచ్చే స్క్రీన్ లో ఎంపిన్ సెట్ చేసుకోవడానికి కొన్ని షరతులను అంగీకరించాల్సి ఉంటుంది. అందుకు మనము ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకొని నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. ఈ ఎంపిన్ వల్ల ఉపయోగం ఏంటంటే మనం నెక్స్ట్ టైం ఈ యాప్లోకి లాగిన్ ఇవ్వాలంటే ఐడి పాస్వర్డ్ కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ ఎంపిన్ ఎంట్రీ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చే స్క్రీన్లో మనము 6 డిజిట్స్ కలిగిన ఒక నెంబర్ను, అంటే ఎంపిన్గా మనం ఏ నెంబర్ని అయితే ఉపయోగించాలనుకుంటున్నామో ఆ నెంబర్ని ఎంట్రీ చేయాలి. అదే నెంబర్ని సేమ్ మరొకసారి రీ ఎంట్రీ చేసుకొని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చే స్క్రీన్లో ఓటీపీ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఈ ఓటీపీ మన SBI బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఈ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి. అయితే లింక్ అయిన మొబైల్ నెంబర్ మాత్రం ఇదే ఫోన్లో ఉండాలి. అంటే మనం రిజిస్టర్ చేస్తున్నది ఏ మొబైల్లోనో అదే మొబైల్లో ఈ నెంబర్ ఉండి ఉండాలి. ఇప్పుడు ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది ఓటీపీ రావడం మీరు చూడవచ్చు. అదే ఓటీపీ నేను ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ బటన్ పై ట్యాప్ చేయాలి. వెంటనే కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని వస్తుంది. ఆ తర్వాత కనిపించే స్క్రీను యోనో యాప్ యొక్క హోమ్ పేజ్ అవుతుంది. అందులో మొదట వ్యూ బ్యాలెన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపై ట్యాప్ చేసినట్టయితే అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఆప్షన్స్ వచ్చేసి అకౌంట్స్, యోనో పే, యోనో క్యాష్, డిపాజిట్స్, ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్, ఈ విధంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోలో SBI బ్యాంక్ యొక్క యోనో యాప్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడి పాస్వర్డ్ను ఉపయోగించి ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.